అందరికీ నమస్కారం. వెల్కమ్ టు కవితాస్ అభిరుచులు. నేను మీ కవితని. ఈ వీడియోలో ఎంతో గుమగుమలాడే, ఎంతో టేస్టీ అయిన రసం మనం 10 మినిట్స్లో తయారు చేసుకునే విధానం గురించి చూద్దాం. ఇది తయారు చేసుకోవడానికి ఒక క్యారెట్, ఒక టమాటా, ఒక ఆనియన్, 5 పచ్చిమిర్చి వీటన్నిటిని ముక్కలుగా కట్ చేసుకోవాలి. కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, కరివేపాకు వీటన్నిటిని కూడా కట్ చేసి పెట్టుకోవాలి. ముందుగా మనం ఒక బాండీ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు, మనం కట్ చేసుకున్న పచ్చిమిర్చి, ఆనియన్ పీసెస్, క్యారెట్ పీసెస్ ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసి ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిపోయాక 2 నిమిషాల పాటు మనం మూత పెట్టాలి. మూత పెట్టడం వల్ల మనకి ఇవి ఈజీగా కొంచెం కుక్ అయిపోతాయి. ఇప్పుడు మనం కట్ చేసుకున్న టమాటా పీసెస్, కరివేపాకు, పుదీనా వీటిని కూడా యాడ్ చేసి కొంచెంసేపు ఫ్రై చేసుకోవాలి. రసంలో పుదీనా వేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, ఇవి ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, అల్లం వెల్లుల్లి అప్పటికప్పుడు దంచి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. కొంచెం ఇంగువను కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. మన రసం కోసం అని చింతపండు ముందుగానే నానబెట్టుకుంటే మనకి ఈజీగా రసం తీసుకోవచ్చు. మనం ఎప్పుడైనా షాప్లో చింతపండు తీసుకునేప్పుడు కొంచెం తీయగా ఉన్న చింతపండునే సెలెక్ట్ చేసుకుంటే మనం రసము, పులుసులు ఇలా ఏవి చేసుకున్నా మనకి చాలా టేస్టీగా ఉంటాయి. మనం చింతపండును ఒత్తుకొని మొత్తం రసం తీసుకోవాలి. ఇప్పుడు ఈ తీసుకున్న రసంను మనం ఫ్రై చేసుకున్న దాంట్లో యాడ్ చేయాలి. చూడండి, మనకి ఇలా మొత్తం రెడీ అయిపోయింది. ఇందులో మనం టేస్ట్కి తగినంత సాల్ట్ను కూడా వేసి మూత పెట్టుకోవాలి. మనం 3 to 4 మినిట్స్ మనకి మరిగితే సరిపోతుందండి. చూడండి, మనకు చాలా మరిగిపోయింది. ఇందులో ఉన్న క్యారెట్ పీసెస్ కూడా కుక్ అయిపోయినాయి. ఇప్పుడు మనం కొంచెం బెల్లంను కూడా యాడ్ చేసి 1 నిమిషం పాటు మూత పెట్టుకోవాలి. చూడండి, మనకి రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని 1 టేబుల్ స్పూన్ జీలకర్ర మెంతుల పొడిని యాడ్ చేసి కలుపుకోవాలి. మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా మీ ఇంట్లో తయారు చేసుకొని ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. మనం సాంబార్ చేయలేనప్పుడు ఇలా రసం చేసి అన్నంలో తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మనకి ఇది 2 డేస్ వరకు బయట పెట్టినా కూడా నిల్వ ఉంటుంది. ఇప్పుడు 1 సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుందాం. మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ రిలేటివ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి.